వాస్తవానికి నేను ఇప్పుడు చెప్పడానికి అయితే ఏం లేదు, ఎందుకంటే మా మిత్రుడు ఐటీ మంత్రి గారు వికాస్ రాజు గారు ఉన్న విషయాలని చెప్పేసినారు. వాళ్ళందరూ వాళ్ళిద్దరు చెప్పినవి వాస్తవమే అని చెప్పేసి నేను కూర్చోవాలి అనిపించింది. అక్కడ ఏం లేదు, కానీ నేను ఎక్కువే మాట్లాడినా అది తెలుగు భాషనే అవుతుంది, తప్ప ఇంకేముండదు. కానీ నా వంతు బాధ్యతగా ఒక విషయాన్ని మీ అందరి దృష్టిలోకి తీసుకోవడానికి, దాని సీరియస్నెస్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉన్న పరిస్థితులు, గతంలో ఏం జరిగింది అనే విషయాలు పోకుండా, కొన్ని ఎందుకు ఈ టాయిలెట్స్కు సంబంధించి పర్టికులర్గా సిఎస్ఆర్ ద్వారా తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, మన ఇండస్ట్రీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర చాలా విషయాలు కూడా ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో స్కూల్లో వెళ్తున్న బాలికలు, ప్రత్యేకించి మహిళా టీచర్లు, ఎందుకంటే కొన్నిసార్లు చెప్పుకోవడం కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా, ఎందుకంటే మీరందరూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని చెప్పక తప్పడం లేదు. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే నేను రివ్యూ చేస్తున్న సందర్భంలో నాకు వచ్చిన సమాచారం, చాలా స్కూళ్ళల్లో అమ్మాయిలు కానీ మహిళా టీచర్లు కానీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు తాగడం లేదు. ఎందుకు అని అంటే, మంచినీళ్ళు తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, టాయిలెట్లు లేవు కాబట్టి మంచినీళ్ళు తాగడం లేదు. అంటే మంచినీళ్ళు తాగకుండా ఉండడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 6-7 గంటలు ఎటువంటి అనారోగ్యం వస్తుందో మీ అందరికి కూడా తెలుసు, మీరు గుర్తించగలుగుతారని నేను భావిస్తూ ఉన్నా. అన్ని గంటల సేపు నీళ్ళు తీసుకోకుండా ఉండడం వల్ల బాడీ, అంటే గంటలు హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నాయి. సో సింగ్ గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ అభియాన్ పెట్టినప్పటికీ స్వచ్ఛ తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మీకు మిగతా విషయాలకు సంబంధించి అది ఇండస్ట్రీకి అవసరం ఉన్న విషయము, ప్రభుత్వానికి అవసరం ఉన్న విషయం, కాలేజెస్ని అడాప్ట్ చేసుకోవడం, కాలేజెస్లో మీకు కావాల్సిన కరికులం ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అది ఇండస్ట్రీకి మంచిది, ప్రభుత్వానికి కూడా ఎక్కువ మంది పిల్లల్ని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు ఎక్కడ వెళ్ళిపోయే అవసరం లేకుండా వెంటనే ఎంప్లాయ్మెంట్లోకి పంపించడం అనేది ఏ సొసైటీకైనా అది ఆరోగ్యకరమైన విషయం. పర్టికులర్గా టాయిలెట్స్కి సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ ప్రకారమే కాకుండా ఎట్లాగో మీరు కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నారు, దాంట్లో మొట్టమొదటగా ఎందుకంటే పిల్లలు మనం ఇళ్ళలో టాయిలెట్లు ఎట్లా నీట్గా ఉంచుకుంటున్నామో స్కూల్కి వెళ్తుంది కూడా మన పిల్లలే కాబట్టి అక్కడ దాన్ని కూడా అదే పద్ధతిలో ఉంచడం అనేది మన బాధ్యత. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు స్కూళ్ళు అవసరం ఉన్న చోట అవసరాన్ని మించి కూడా స్కూళ్ళు కట్టినారు, క్లాస్ రూమ్లు కూడా నిర్మాణం చేసినారు, కానీ ఒక బాత్రూమ్ల విషయంలో, టాయిలెట్ల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం జరిగింది గత 20 సంవత్సరాలుగా. టాయిలెట్స్ కట్టకపోవడం ఒకటి, వికాస్ రాజు గారు చెప్పినట్టు కట్టిన తర్వాత కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం, 20 సంవత్సరాలుగా సిబ్బంది నియమించలేదు, ఏ స్కూల్లో కూడా స్వీపర్ కానీ వాచ్మెన్ కానీ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి నాకు కావాల్సిన సిబ్బంది కానీ ఎక్కడ కూడా నియమించబడలేదు. సో మరి నిజంగానే ఇప్పుడు ఇవాళ మన ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ కోర్సులు పూర్తి చేసి మన దగ్గరకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది అటువంటి స్కూళ్ళలో చదివచ్చిన పిల్లలే. అంటే 20 సంవత్సరాల పైగా
వాటి నిర్వహణ అంత అధ్వానంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రధానంగా వస్తున్న సమస్య కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసిన బ్యాంకులు 15-20% పిల్లల్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నామంటే వాళ్ళు చదివి వచ్చిన స్కూళ్ళ పరిస్థితి అక్కడ ఉండే కండిషన్స్ అవన్నీ కూడా ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ మనకి అట్లా వాళ్ళని వెనక్కి నెట్టేస్తూ ఉంది. సో గ్రౌండ్ నుంచి బేస్ నుండే పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తూ కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళకి చదువు చెప్తూ రేపటి సొసైటీకి ఎవరు అవసరం ఉన్నారు ఎట్లాంటి అవసరాలు వస్తూ ఉన్నాయి ఒక ఐటీ ఇండస్ట్రీనే కాకుండా ఇంకా మిగతా ఫార్మా ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీస్ని కూడా రిక్వెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. వాస్తవానికి మళ్ళొక్కసారి కూడా మిమ్మల్ని ఈ విషయంలో మేము కొంచెం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూడా ఇటువంటి ఇంటరాక్షన్ మళ్ళీ ఒకటి ఉంటుంది. మిగతా మిత్రులను కూడా మిగతా ఫార్మా ఇతర ఇండస్ట్రీస్ ప్రొడక్టివిటీకి సంబంధించిన ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు స్వయంగా రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా మీ వంతు బాధ్యతగా మీకు ఇష్టమైన ఏరియా మీకు అందుబాటులో ఉండే ఏరియా కావాలని కోరుకుంటే కూడా ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్ లిస్ట్ మీకు పంపించి మీరు సెలెక్ట్ చేసుకొని మీరే వాటిని నిర్మించే పద్ధతి ఒకటి లేదు అంటే మీరు సహాయం చేస్తే మేము ఏజెన్సీ ఏర్పాటు చేసి అట్లా నిర్మాణం మీ పేరు మీద నిర్మాణం చేసే పద్ధతి ఎట్లా చేసుకుంటే బాగుంటుందనే విషయంలో మిగతా విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకుందామని చెప్పి మరి తప్పకుండా ఈ టాయిలెట్స్ నిర్మాణం సంబంధించి మాత్రం కొంచెం మిత్రులందరూ ఎందుకంటే 2000 స్కూల్స్లోనే ఇప్పుడు పూర్తిగా లేవని చెప్పినారు వికాసరాజు గారు. కానీ నిజంగా ఇవాళ అమ్మాయిలకు కావాల్సిన టాయిలెట్స్ అబ్బాయిలకు కావాల్సిన టాయిలెట్స్ మొత్తం ఆ రేషియోలో 1:40, 1:80 రేషియో చూస్తే దాదాపు ఇంకా 20,000 టాయిలెట్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పి మీరందరూ కూడా తప్పకుండా ఒక మంచి సదుద్దేశంతోనే పెద్ద మనసు చేసుకొని ముందుకు రావాలని చెప్పి విద్యాశాఖ మంత్రిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.